హెల్మెట్ ఏది? అమ్మ చీర కట్టుకొని వెళ్ళావు, దాని బైక్లో ఒకళ్ళు తిరిగి పడిపోతే ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అమ్మా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? వేర్ ఇస్ ద లైసెన్స్ అమ్మా? రోడ్ మీద కనుకున్నా, ఇది ప్రైవేట్ కదా అని చెప్పి. ప్రైవేట్ గా స్టేజ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ కూడా మేము చెక్కింగ్ వస్తాం. లేదు, ఒకసారి ఊదు అమ్మ. చీర కట్టుకొని వెళ్ళావు, దాని బైక్ లో ఒకళ్ళు తిరిగి పడిపోతే ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అమ్మా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? వేర్ ఇస్ ద లైసెన్స్ అమ్మా? లైసెన్స్ ఏది? రోడ్ మీద కనుకున్నా, ఇది ప్రైవేట్ కదా అని చెప్పి. ప్రైవేట్ గా స్టేజ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ కూడా మేము చెక్కింగ్ వస్తాం. లేదు, ఒకసారి ఊదు. వెరీ గుడ్, ఎంటర్టైన్మెంట్ 100% ఉంది కాబట్టి వదిలేస్తున్నాము. ఈసారి నుంచి మాత్రం అమ్మాయి వెనకాల ఉన్న లైసెన్స్ మాత్రం కంపల్సరీ పట్టుకునే తిరగాలి. ఓకే, సో వెల్కమ్ సిమ్హా అండ్ వెల్కమ్ కావ్య. సూపర్. మా వాళ్ళు పట్టుకునే లోపలే మీరు ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళిపోయారు, ఇంకో రెండు రౌండ్లు కొడతారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకో రెండు రౌండ్లు కొడితే నిజంగా పడతానేమో అని భయంతో ఆపేశాడు. ఏంటి, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ డ్రైవింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఉస్తాద్ ప్రీ రిలీజ్ లో అది చెప్పలేము, ఎందుకంటే సినిమా అంతా బైక్ మీద తీసాం కదా. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాము. మీరిద్దరు వెళ్ళి కూర్చోండి, చాలా ప్రయాణం చేసి వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. ఇదేదో బాగుంది చాలా. ఈ యాంగిల్లో నేను ఎప్పుడు ఆడియన్స్ ని చూడలేదు. వెరీ నైస్. బాగుంది. అందరి దగ్గర బైక్లు ఉన్నాయి కదా? లేవా? నీ అయ్య కొనుచ్చుండట్లే నువ్వు చేసేటువంటి వ్యవహారాలకి. ఓకే, సో చాలామంది ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు కదా, మనం ఒక్కొక్కళ్ళని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం.